మీరు మెషిన్ మీద క్లాత్ని కుట్టేటప్పుడు ఒకసారి మనకి క్లాత్ పై భాగంలో ఈ విధంగా పోసుకొట్టు అనేది మనకి వస్తుంది. చూడండి, క్లాత్ పై భాగంలో పోసుకొట్టు ఈ విధంగా వస్తుంది. కానీ కింది భాగంలో మాత్రం కుట్టు అనేది నీట్గానే వస్తుంది. కింది భాగంలో కుట్టు బాగానే వస్తుంది, కానీ పై భాగంలో మాత్రం పోసుకొట్టు వస్తుంది. అలాంటి సందర్భంలో మనం మిషన్కి కింది భాగంలో ఉన్నటువంటి బాబిన్ కేసుని తీసి ఆ బాబిన్ కేసుకున్న స్క్రూని టైట్ చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్తో కానీ అలాగే అందులో ఉన్నటువంటి బాబిన్తో కానీ దానికి ఉన్నటువంటి స్క్రూని టైట్ చేసుకొని సరి చూసుకోవాలి. దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకొని ఒకసారి మళ్ళీ కుట్టి చూడండి. ఆ బాబిన్ కేసుపై ఉన్నటువంటి స్క్రూని స్క్రూ డ్రైవర్తో కానీ లేదా ఆ బాబిన్ కేసులో ఉన్నటువంటి బాబిన్తో కానీ మనం టైట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆ స్క్రూని టైట్ చేసేటప్పుడు మరీ టైట్గా కానీ మరీ లూజ్గా కానీ ఉంచకూడదు, ఒక మీడియంగా ఉంచాలి. ఈ విధంగా టైట్ చేసిన తర్వాత ఆ స్క్రూని ఆ బాబిన్లోంచి ఆ దారాన్ని మనం లాగి చూసేటప్పుడు ఆ దారం అనేది మరీ లూజ్గా కానీ టైట్గా కానీ రాకూడదు, మీడియంగా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత బాబిన్ కేసుని మెషిన్లో పెట్టి ఆ క్లాత్ని మరొకసారి కుట్టి చూడండి. ఈ విధంగా కుట్టినప్పుడు మరలా మీకు లైట్గా పోసుకొట్టు అనేది లైట్గా కనిపించిందంటే మళ్ళీ ఆ బాబిన్ కేసుని తీసి లైట్గా టైట్ చేసుకొని మళ్ళీ ఒకసారి కుట్టి చూడండి. చివరిగా మీరు ఈ విధంగా పోసుకుంటు రాకుండా క్లాత్ పై భాగంలో పోసుకుంటు రాకుండా చేయవచ్చు. ఇక్కడ చూడవచ్చు, ముందుగా మనకి ఈ విధంగా పోసుకుంటూ వచ్చింది ఇవ్వండి. తర్వాత మనకి ఈ లైన్ చూడండి, రెండు వైపులా బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ రెండు వైపులా క్లాత్ ముందు భాగంలో వెనక భాగంలో మనకి పోసుకుంటూ లేకుండా చేయగలం ఈ విధంగా చేయడం ద్వారా. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. ఒక్కొక్కసారి మనకి క్లాత్ కుట్టేటప్పుడు క్లాత్ పై భాగంలో కుట్టు బాగానే వస్తుంది. క్లాత్ పై భాగంలో ఈ విధంగా మనకి కుట్టు నీట్గానే వస్తుంది, కానీ క్లాత్ తిప్పి చూడగానే క్లాత్ కింది భాగంలో మనకి ఈ విధంగా పోసుకుట్టు అనేది వస్తుంది. మనకి ఈ విధంగా పోసుకుట్టు వస్తే మనకి ఫ్రంట్ సైడ్లో మాత్రం మనకి బాగానే వస్తుంది పోసుకుట్టు, బ్యాక్ సైడ్లో మాత్రమే మనకి ఈ విధంగా పోసుకుంటూ వస్తుంది. ఆ సందర్భంలో మనం మెషిన్కి ముందు భాగంలో స్ప్రింగ్ షేప్లో ఉన్నటువంటి ఒకటి మీకు ఒక పార్ట్ కనిపిస్తుంది చూడండి, దీన్ని టెన్షన్ డిస్క్ అంటారు. మనకి ఆ సమయంలో ఈ టెన్షన్ డిస్క్ని టైట్ చేసుకొని దాంట్లోంచి వచ్చేటువంటి దారాన్ని లాగి చూడాలి, అది మరీ లూజ్గా వస్తుందా టైట్గా వస్తుందా చూడాలి. మరీ లూజ్గా వస్తే దాన్ని టైట్ చేసుకోవాలి, ఒకవేళ టైట్గా వస్తే కొంచెం లూజ్ చేసుకోవాలి. అలాగే మనం బాబిన్ కేసులోంచి దారం లాగేటప్పుడు ఎంత టైట్గా వస్తుందో మెషిన్ పై భాగంలోంచి కూడా దారం లాగేటప్పుడు కూడా అంతే టైట్గా వచ్చేటట్టు మనం ఈ స్క్రూని టైట్ చేసుకోవాలి. ఈ స్క్రూని టైట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్ని కుట్టి చూడండి. క్లాత్ కుట్టిన తర్వాత కూడా మీకు క్లాత్ కింద భాగంలో ఒకవేళ లైట్గా పోసుకుంటు అనేది కనిపిస్తే ఈ స్క్రూని ఇంకొంచెం టైట్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్లాత్ని కుట్టి చూడండి. క్లాత్ కుట్టిన తర్వాత ఈ విధంగా మీరు కింద భాగంలో పోసుకుంటు రాకుండా చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మనకి క్లాత్ కింద భాగంలో పోసుకుంటూ వస్తే మనం మెషిన్ పై భాగంలో టైట్ చేసుకోవాలి, ఒకవేళ క్లాత్ పై భాగంలో పోసుకుంటూ వస్తే మనకి కింద భాగంలో ఉన్నటువంటి బాబిన్ కేసుని టైట్ చేసుకోవాలి.